హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వచ్చేసాను ఫ్లోర్ లెంత్ బ్లాగ్ తోటి ఆల్ ఇన్ వన్ గాయత్రి బ్లాగ్స్ ఇప్పుడు మనం అమ్మవారికి శ్రావణ మాసం నవరాత్రులు వినాయక చవితి ఇవన్నీ వస్తున్నాయి కదా అందుకని మనం ఏం నైవేద్యాలు చేయాలని వెతుక్కోకుండా నేను మా అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు మీకోసమైతే చూపిస్తున్నాను ఇప్పుడు ఆమవడ షార్ట్ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి అది సింపుల్గా ఈజీగా చెప్పాను ఇప్పుడైతే డీటెయిల్గా చెప్తాను మీకోసం అమ్మవారికి నైవేద్యం సింపుల్గా అయిపోవాలి ఈజీగా అయిపోవాలి అని అనుకుంటే ఈ ఆమవడ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం మనకి ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్సు శనగపప్పు కందిపప్పు పచ్చిమిరపకాయలు చి ఎండుమిరపకాయలు ఇంగువ మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి రాత్రి అయితే నానబెట్టకూడదు నైవేద్యాలు ఏవి పనికిరావు కదా అందుకనే మనం నాలుగింటికో ఐదింటికో లేచినప్పుడు మటుకు నానబెట్టుకోవాలి కందిపప్పు శనగపప్పు ఏ గ్లాస్ తోటైతే అంటే మీరు ఎంత చేసుకోవాలనుకుంటే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు చిన్న గ్లాస్ తోటి నానబెట్టుకొని ట్రై చేయండి మీ టేస్ట్ నచ్చితే ఇంకొకసారి కొంచెం ఎక్కువ చేసుకోండి ఇక్కడ కందిపప్పు శనగపప్పు మూడు నాలుగు గంటలైనా నానాలి అందుకని అప్పుడే మనకి ఆమవడల టేస్ట్ అయితే బాగుంటాయి ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి అమ్మవారికి నైవేద్యంగా ఎప్పుడు వరడలు పూర్ణ బూరలే కాకుండా ఇలా కూడా ఒకసారి పెట్టండి ఆ అమ్మవడల్లోకి మనకి ఈ టమాటా పచ్చడి కూడా బాగుంటుంది టమాటా పచ్చడి అయితే ఫుల్ లెంత్ బ్లాగ్ నేను ఒకసారి అప్లోడ్ చేశాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి మీరు టమాటా రోటి పచ్చడానికి కొడితే మీకైతే వస్తుంది నేను ఇక్కడ టమాటాలు అర కేజీ తీసుకున్నాను పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా మీరు తీసుకోండి మనకి ఇక్కడ నూనె కొంచెమే కావాలి వన్ స్పూను ఎక్కువ వేసుకోవద్దు ఆయిల్ వేసుకుంటే టమాటా పచ్చడి టేస్ట్ మారిపోతుంది చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఏ వంటైనా చాలా బాగా వస్తుంది ఇక్కడ మనం వేసుకోవాల్సింది ఆవాలు మెంతులు ఇంగువ ఇంగువ అయితే నేను పాలింగు తీసుకున్నాను పచ్చడిలోకి ఎక్కువగా అయితే పాలింగు వాడతాను ఎల్జీ ఇంగు కానీ జీడి ఇంగు కానీ అవి ఏంటో నాకు రవ ఇడ్లీ రవ్వ కలిపినట్టుగా అనిపిస్తుంది అందుకనే ఓన్లీ కూరల్లోకి పప్పుల్లోకి అది వాడతాను కానీ మామూలుగా అయితే పాలింగు ఎక్కువ వాడతాను ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే నేను మీడియం కారం తింటాను కాబట్టి పచ్చిమిరపకాయలు పదిహేను వేసుకున్నాను టమాటాలు కూడా అరకిలో కిలో తీసుకున్నాను అని చెప్పాను మనం ఇవి వేయంగానే ఉప్పు పసుపు వేసేసి కొంచెం చింతపండు కూడా వేసి మూత పెట్టుకోవాలి మనం తగ్గేంత వరకు స్టవ్ ఎప్పుడు చిన్నగా ఉంటే ఏ అయినా బాగుంటుంది స్పీ పెద్దగా స్టవ్ పెట్టేసుకొని దబదబా అయిపోవాలంటే ఆ టేస్ట్ కూడా మారిపోతుంది టమాటా పచ్చడి టేస్ట్ రావాలని అంటే మనం చిన్నసగన పెట్టి మగ్గించుకోవాలి ఇంకొకటి పచ్చడి చేసేటప్పుడు కూడా మీరు రోడ్లో చేసుకోవచ్చు నేను ఇక్కడ మిక్సీలోనే చేశాను మా ఇంట్లో రోడ్లు కూడా ఉంది కానీ టైం లేదు పచ్చడి అయితే మగ్గిపోయింది నేను తీసి పక్కన పెట్టుకున్నాను దాంట్లో తోలు అయితే తీసేస్తాను ప్రతి వ్లాగ్లో ప్రతి షార్ట్లో కూడా చెప్తున్నాను తోలు మూలంగా మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చల్లగా అయిన తర్వాత తీసేసేయాలి చల్లగా అయినాకనే మిక్సీ పట్టుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా మీరు కూడా ట్రై చేసేసేయండి ఇంకా నెక్స్ట్ అయితే పూర్ణ బూరలు అమ్మవారికి పూర్ణ బూరలు నైవేద్యంగా పెడితే చాలా మంచిది కదా చాలా రాని వాళ్ళు ఎంతోమంది ఉంటారు అందులో నేను కూడా ఒకదాన్ని ఇక్కడ మా అమ్మాయి ట్రై చేస్తానని చెప్పి ట్రై చేస్తోంది ఒక గ్లాసు మినప్పప్పు కొంచెమే నానబెట్టాను బియ్యం రెండు గ్లాసులు కొంచెం మెంతులు ఉప్పు అయితే వేయకండి రుబ్బేటప్పుడు నేను పొద్దున్నే ఇవి నానబెట్టినప్పుడు శనగపప్పు కూడా నానబెట్టేసుకున్నాను ఇక్కడ బెల్లం చూపిస్తున్నా కదా బెల్లం మెత్తగా కొట్టుకోవాలి కుక్కర్లో విజిల్స్ వచ్చే వరకు ఒక గ్లాస్ శనగపప్పుకు హాఫ్ గ్లాస్ బెల్లం అయితే సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక గ్లాస్ బెల్లం కూడా తీసుకోవచ్చు ఇక్కడ స్వీట్ అయితే మేము ఎక్కువగానే తింటాం కదా అందుకనే ఒక గ్లాస్ మినపప్పు బెల్లం అయితే చూపిస్తున్నా శనగపప్పు ఉడికింది కదా మీకు బెల్లం చూపించలేదని నేను చూపిస్తున్నాను ఇక్కడ అంటే చీటికేడే ఉప్పు వేసుకోవాలి వేసుకోకపోయినా కూడా పర్వాలేదు కొంచమే తోపు అయితే తీసుకున్నాను ఇక్కడ మా అమ్మాయి శనగపప్పు బెల్లం వేసిన తర్వాత బూలెము కుళ్ళు వేసి కొంచెం నెయ్యేసి శనగపప్పు పేస్ట్ని బెల్లం కలిపిన దాంట్లో ఉన్నదాన్ని వేయించింది ఇదైతే వేయించిన తర్వాత చల్లగా అయిపోయినాకనే ఉండలు కట్టడానికైతే వస్తుంది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా అందుకనే మాకు రాదు అనే ఒపీనియన్ తోటి మా అమ్మాయి అయితే ఇలా వేయించింది మీకు ఇష్టమైతే వేయించుకోవచ్చు లేకపోతే లేదు నెయ్యి ఈ పేస్ట్ అయిన తర్వాత నెయ్యేసి కొంచెం ఇలాచి పొడి వేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది బాల్స్ లాగా చేసుకొని వీడియోలో కొంచెం అటు ఇటు అయింది ఏమనుకోవద్దు ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా వారం రోజులు అయిపోతుంది అందుకనే వీడియో కొంచెం అటు ఇటు అయింది ఇక్కడ మా అమ్మాయి వేయించుకుంటుంది కదా చూసారు కదా ఇందులోనే కొంచెం ఇలాచి పొడి నెయ్యి కూడా వేసుకొని చల్లగా అయిన తర్వాత బాల్స్ లాగా అయితే చేసుకోవాలి ఇప్పుడు మీరు కొత్తిమీర చూసారు కదా టమాటా పచ్చడికి ఇక్కడ బాల్స్ చేసుకుంది మా అమ్మాయి చల్లగా అయింది బాల్స్ చేసుకునేటప్పుడు కొంచెం తడి చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది బాల్స్ ఇక్కడ మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడైతే బాల్స్ చేసినవి పిండిలో ముంచి నూనె వేడెక్కాక వేయాలి నూనె వేడెక్కక ముందు వేస్తే లోపల ఉన్న పూర్ణం బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు చెప్తున్నాను అనంటే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఈ తప్పులు చేయకుండా ఉంటారని చెప్తున్నాను మా పూర్ణ బూరలు అయితే సూపర్గా వచ్చాయి అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టేశాం ఇప్పుడు మామిడికాయ పులిహోరలోకి వెళ్ళిపోదామా మరి మామిడికాయ పులిహోరలోకి అన్నం అయితే వండాం ఒకటిన్నర గ్లాస్ అన్నం పొడి పొడిగా వండుకొని మామిడికాయ ఇక్కడ తురుముకున్నాను మిక్సీ అయితే పట్టలేదు ముక్కలు చేసుకొని మామిడికాయ పులిహారలోకి కొంచెం చిటికెడు బ్రౌన్ షుగర్ వేశాను షుగర్ కానీ బెల్లం కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది మారుతుందని మా అమ్మగారు చెప్పారు అన్నం అయితే చల్లగా అవ్వాలి ఇక్కడ మామిడికాయ కూడా కలిపేస్తున్నాను కొంచెం షుగర్ వేశానని చెప్పా ఇప్పుడు పులిహారలోకి కరివేపాకు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అయితే నేను మిర్చి కాసాలన్లోకి వేసేవి వేశాను కారంగా ఉండవు కదా అందుకని ఇక్కడ ఉప్పు పసుపు వేసి చల్లగా అయ్యేంత వరకు వదిలేస్తాను తిరగమూతలోకి ఆవాలు మెంతులు మినప్పప్పు శనగపప్పు పల్లీలు కాజూలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ మనకి అన్నం చల్లగా అవ్వాలి తిరగ కూడా చల్లగా అవ్వాలి ఇక్కడ మిర్చీకాయ సలు పిల్లలు కూడా తినచ్చు ఈ మిర్చిలో అయితే కారమే ఉండదు మిర్చి కసాలనే తిన్నప్పుడు మనం పులిహారలోకి వేస్తే కూడా బాగుంటుంది కదా ఇక్కడ నేను పల్లీలే వేశాను నా దగ్గర కాజులు లేవు నిండుకున్నాయి ఏ వస్తువు అయినా అయిపోయినప్పుడు నిండుకున్నాయని చెప్పడం నాకు అలవాటు అంటే లేదు అని అర్థం మీకు ఏమో అర్థమైందో కాలేదో అని ఇక్కడ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇక్కడ అన్నంలో కూడా పసుపు వేసుకున్నాను ఇక్కడ తిరగమూత మనకు చల్లగా అవ్వాలి తిరగమూత చల్లగా అయినాక అన్నం కూడా చల్లగా అయినాక ఈ తిరగమూత మనం అన్నంలో కలిపేసుకుంటే బాగుంటుంది మరి ట్రై చేయండి మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి బాయ్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తా